సూర్యాపేట జిల్లా బాలెంలలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో ప్రిన్సిపల్ శైలజపై బదిలీ వేటుపడింది. కొంతకాలంగా కళాశాలలో మద్యం సేవిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. కళాశాలలో సమస్యలపై ప్రశ్నిస్తే సిబ్బందితో కలిసి తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, సహాయకురాలు సౌమిత్రితో మద్యం సేవిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపల్పై ప్రాథమిక విచారణ జరిపారు. ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు సార్ మాకు స్టూడెంట్స్, సెల్ఫ్ కంట్రోల్ అనేది మేడం కి లేదు సార్. అట్లా మాకు మేడంతో ప్రాబ్లం ఉండడం వల్ల మేము థర్స్డే రోజు ధర్నాకు వచ్చినాం సార్. ఆ రోజు మేడం అప్పుడు ఎందుకు వచ్చినట్టే మేడం మమ్మల్ని కొట్టడం, తిట్టడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఆ రోజు నైట్ ఆల్కహాల్ తీసుకుని మేడం అట్లా సెల్ఫ్ కంట్రోల్ లేక మా మీదకి వచ్చేసి ఇద్దరు ముగ్గురిని కొట్టినారు కూడా సార్ మేడం.